హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, నమస్కారం. సార్. నమస్తే జై భారత్ అండి. సార్, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందు జగన్ ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం చూసాం. అయితే వాటి ఎగ్జామ్స్ తొందరలో ఉండబోతున్నాయి, అయితే వీటిని పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోరడం చూసినాం. అంటే ఎందుకని ఇప్పుడు పోస్ట్ పోన్ చేయమంటున్నారు? మరి ఎలక్షన్స్ టైంలో ఈ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో ఇవి ఇవ్వకూడదని అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చేదానికి ముందు ఒక ఏదో భయంకరమైన మోసపూరితమైన హామీలు ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద మోసపూరితమైన హామీ నిరుద్యోగులకు ఎంతో యూనో అట్రాక్ట్ చేసేదానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఉంటే మనకు ఇన్ టైంలో జాబ్స్ వచ్చేసేసి నోటిఫికేషన్స్ వచ్చి అట్లీస్ట్ మనకు జాబ్ వస్తే మన లైఫ్ సెక్యూర్ అవుతుందని చాలామంది అన్ఎంప్లాయీస్ అందరూ వైఎస్ఆర్సీపీతో 2019 ఎలక్షన్ అప్పుడు ర్యాలీ అయ్యారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పి వచ్చిన వ్యక్తి అని ఏ ఒక్క సంవత్సరం కూడా టైంకి నేను జనవరిలో కానీ అని చెప్పినట్టు జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈ నిరుద్యోగుల పాలిట ఒక శాపంలో మారిపోయాడు. ఏదైనా అంటే నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను అంటాడు. ఇంకో పక్క ఏమంటాడంటే ఆయన మనకు నేను గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ చేశాను అంటాడు. లేదు, తర్వాత జాబ్ క్యాలెండర్లో లేని అంశాలు ఇవి. జాబ్ క్యాలెండర్ అంటేంటి? ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్లో పోస్టులు, వాటి గురించి జాబ్ క్యాలెండర్ వాటిని పక్కన పెట్టేసేసి ఆయనకు అవసరం అనుకున్న వ్యవస్థని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేసేసి ఇవ్వాల్సిన గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత డిఎస్సి పోలీస్ నోటిఫికేషన్స్, ఏవైనా నోటిఫికేషన్స్ ఏవి ఇవ్వకుండా ఒక మైనో జనాలైనో యాస్పిరెంట్ అన్ఎంప్లాయీస్ని మభ్యపెట్టుకుంటూ ముందుకు వచ్చారు. దీనికి తోడు రాజధాని విషయంలో అంబిగ్యూటీ ఉండటం వల్ల, ఇండస్ట్రీస్ రాకపోవడం వల్ల అన్ఎంప్లాయీస్ ఇదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేక తర్వాత ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలోకి అన్ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు. సో ఈ టైంలో ఖచ్చితంగా ఓడిపోతారనే ఒక భయాందోళన సిచ్యువేషన్లో ఉండి కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేదానికి తెరలేపారు ఆయన. అది కూడా ఎలక్షన్కి ఫ్యూ మంత్స్ ముందు ఇచ్చి ఎలక్షన్ కంటే ముందు వాటిని కంప్లీట్ చేసి అన్ఎంప్లాయీస్ని మళ్ళొక్కసారి మన వైపు తిప్పుకొని వాళ్ళు మళ్ళీ మోసం చేయాలని ఒక మోసపూరితమైన ఆలోచనతో ముందుకొచ్చింది గవర్నమెంట్. వచ్చిన ఈ క్రమంలో భాగంగా గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ స్టాండర్డ్ లెవెల్స్ చూసుకుంటే అసలు మినిమం 30-40 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఆ క్వశ్చన్ పేపర్ని ఇచ్చారంటే వీళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేశారో, లేకపోతే అన్ఎంప్లాయీస్ యొక్క మానసిక స్థితితో వీళ్ళు ఆటలాడుకున్నారో ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది మనకు. నెంబర్ 1. ఆ రకంగా ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఇంకా జరగాల్సిన టైం ఉంది. ఈ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు డిఎస్సీ ఒకటి ఉంది, తర్వాత డిప్యూటీ డిఏఓ ఎగ్జామ్ ఒకటి ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయాలని ఎలక్షన్ టైంలో కొంతమంది ఆశాభావులు ఎలక్షన్ డ్యూటీల్లో తర్వాత కొన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ డ్యూటీస్లో తర్వాత పేపర్ ఇవాల్యుయేషన్ డ్యూటీస్లో ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ ఎగ్జామ్ పెడితే అసలు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఎలా రాయగలరు అనేది ఒకటి, తర్వాత టెట్ అండ్ టీఆర్టీ రెండు ఎగ్జామ్లు ఓవర్లాప్ అవుతున్నాయి, విత్ఇన్ ఫ్యూ డేస్ గ్యాప్లో రెండు ఎగ్జామ్స్ జరగబోతున్నారన్నమాట. ఈ రకంగా ఒక పక్కేమో మీరు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడము, ఇచ్చిన ఎగ్జామ్స్ అన్ని ఇన్నో షార్ట్ స్పాన్లో ప్రిపరేషన్కి టైం లేకుండా తర్వాత ఒక ఎగ్జామ్కి ఓవర్లాప్ అయ్యేలా, తర్వాత ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పార్ట్ని తర్వాత ఎలక్షన్ డ్యూటీస్, తర్వాత ఎగ్జామ్ డ్యూటీస్తో మొత్తం ఓవర్లాప్ అయ్యేలా చేసి అన్ఎంప్లాయీస్ అందరినీ ఒక దాన్ని ఏమంటారు ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్లోకి నెట్టేసేసి ఎలక్షన్ చేయాలని చూసింది వైఎస్ఆర్సీపీ. సో ఈ ప్రయత్నంలో కొంతమంది డిఎస్సీ ఆస్పిరెంట్స్ మేము అధ్యక్షుల వారిని కలిసి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించాలి, సిలబస్ చాలా వ్యాస్గా ఉంది, తర్వాత గిరిజన ప్రాంతాల్లో నోటిఫికేషన్స్కి గిరిజనేతరులకు అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది, వీటన్నింటిని బేస్ చేసుకుని మా అధ్యక్షుల వారికి అభ్యర్థిస్తే నేను అదే మా అధ్యక్షుల వారు చాలా ట్వీట్ చేశారు వీళ్ళకు సపోర్ట్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి వీళ్ళకి కొంచెం టైం ఇచ్చి బెటర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలనేసి. సో వీళ్ళు ఆ డిమాండ్ని కన్సిడర్ చేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి పోస్ట్ ఎలక్షన్స్ ఎగ్జామ్ జరిపి కానీ వాళ్లకు టైం ఇచ్చి ప్రిపేర్ అయ్యేదానికి టైం ఇచ్చి జరిపితే బాగుంటుంది అనేసి నేను మా అధ్యక్షుల వారు అయితే ట్వీట్ చేశారు. అలా చేస్తే బాగుంటుందని మా పార్టీ తరఫు నుంచి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇచ్చారు అంటే ఎంతమంది అభ్యర్థులు దీన్ని వద్దు అని చెప్తున్నారు? మెజారిటీ అండి. ఇప్పుడు ఒక పక్కేమో కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబుల్లో ఉండి తర్వాత బెటర్ పోస్ట్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకందరికీ ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి, తర్వాత ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ జాయిన్ తర్వాత పేపర్ ఇవాల్యుయేషన్కి వెళ్ళాలి, ఓ పక్క ఎలక్షన్ డ్యూటీస్, ఇన్ని డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా ఎలా రాస్తారు? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయగలరు కదా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వగలగారు కదా. ఇప్పుడు ఇన్ని వర్క్ లోడ్స్ పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవ్వగలరు ఎగ్జామ్స్ని? అవ్వలేరు కదా.
సో ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచించి చేయాల్సిన పని ఇది. సో వీళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అనేది ఉండి, హ్యుమానిటేరియన్ యూనో దట్ అని ఏమంటారు, ఒక అప్రోచ్ ఉండి ఉంటే ఇంత యూనో కన్ఫ్యూజ్డ్ మ్యానర్లో షార్ట్స్ మ్యాన్లో ఎగ్జామ్ పెట్టాలని అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు. 5 ఇయర్స్లో జాబ్ క్యాలెండర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇచ్చుకుంటూ వచ్చి ఉంటాయి యాన్యువల్గా. ఈ పరిస్థితి ఎలక్షన్ టైంలో ఉండేది కాదు. అన్ఎంప్లాయీస్ కూడా ఎంత యాంబిగ్యూటీగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు 5 సంవత్సరాలు కాలయాపన చేసేసి, కాలయాపన చేస్తూ ఒకానొక స్టేజ్లో సజ్జల రామకృష్ణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిఎస్సీ వాళ్ళ యూజ్ ఏంటి, డిఎస్సీ ఎందుకని అడిగిన తర్వాత ఇచ్చారు ఈ నోటిఫికేషన్. డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకని అడిగిన మీరే ఇంత షార్ట్స్ మ్యాన్లో ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్లు కొద్ది నెలల ముందు, ఎలక్షన్ టైంలో ఎగ్జామ్ పెట్టాలంటే మీరు ఏ రకమైన యూనో అన్ఎంప్లాయీస్ని ప్రలోభాలకు గురి చేసి లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు మీరు? మీకు చిత్తశుద్ధి ఉండే టైం బౌండ్ మేనర్లో ఫ్రమ్ డే 1 మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్ క్యాలెండర్స్లో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వచ్చే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు కదా. పోనీ ఇదే నోటిఫికేషన్ ఒక 5-6 నెలలు ముందు ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టుంటే ఎలక్షన్ డ్యూటీస్ ఉండేవి కాదు, తర్వాత ఎగ్జామ్స్ ఉండేవి కాదు పిల్లలకి, తర్వాత పేపర్ ఇవాల్యుయేషన్ బాధ్యతలు ఉండేవి కాదు వాళ్ళ మీద, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు కదా. మీ అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్లు, మీ అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్, మీ అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వ పనితీరు, మీ అవసరాలకు అనుగుణంగానే వ్యవస్థలు పనిచేసే విధానము ఎంతవరకు సమంజసం ఇది? ప్రజాస్వామ్యంలో మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైంది మీ అవసరాల కోసం రాష్ట్రాన్ని నడిపించేదానిక, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ప్రభుత్వాన్ని నడిపించేదానికి ఎన్నికయ్యారా మీరు? అసలు ఈ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే 2014 నుంచి 2024 వరకు టీడీపీ, అప్పుడు కూటమి గవర్నమెంట్, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వ్యవస్థల్ని, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ని కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ని కానీ వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం నేను నడిపిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఏ ఒక్కసారి కూడా 10 సంవత్సరాలు నడిపించలేదండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలది. ఓకే, సో ఇప్పుడు మరి ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయించే ప్రయత్నం అయితే మీ అధ్యక్షుల వారు చేస్తున్నారు? పోస్ట్పోన్ చేయించే ప్రయత్నం అంటే ఒకటి, గవర్నమెంట్కి ఒక యూనో కళ్ళు మూసుకొని ఉంది గవర్నమెంట్. వాళ్ళకి యూనో యాస్పిరెంట్స్ యొక్క దాని మానసిక స్థితిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. వీళ్ళకి ఏ కాడికి ఎలక్షన్లు, ఎలక్షన్లు గెలిచిన తర్వాత కమిషన్లు, ఇంతే వ్యాపారాలు. వీళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచించే కైండ్ హార్ట్ ఎక్కడుంది అసలు ఈ పాలక పక్షానికి, అంతకుముందున్న పక్షానికి కానీ లేదు కదా. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి కనీసం పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నాము. ఓకే, సో దట్ ఫ్రీ అండ్ కొంచెం రిలాక్స్డ్ మేనర్లో ప్రిపేర్ అయ్యి కొంతమంది అన్ఎంప్లాయీస్ అన్న బెటర్గా ఫేర్ చేసి వాళ్ళు కనీసం లైఫ్లో సెట్ అవుతారు కదా. ఓకే సార్. నోటిఫికేషన్లు మీ సొంతానికి, మీ స్వార్థానికి వాడుకుంటే, ఎన్నికల ప్రలోభాలు ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి వాడుకుంటే ఎలా అండి? అందుకాదు కదా వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వం కోసం, రాష్ట్రం కోసం పనిచేసేదానికి, వైసీపీ కోసమో టీడీపీ కోసమో లేకపోతే బీజేపీ కోసం పనిచేసేదానికి కాదు కదా. మా అధ్యక్షుల వారు ట్వీట్ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా దీని మీద గవర్నమెంట్ మీద యూనో స్ట్రెస్ తీసుకురావాలి. సో మరి ఇప్పుడు ఎప్పుడు పెడితే బాగుంటుందంటే ఎలక్షన్ తర్వాత పెట్టాలా? అంతే కదండి. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది అక్రాస్ ఇండియా. సో ఈ టైం కొంచెం జూన్ 4th వరకు ఆగి తర్వాత చేసుకోండి. ఓకే, మీ గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, మా గవర్నమెంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, వచ్చిన వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.